ఇవాల్టి మన ఈ కథ మున్మున్ గురించి. తను వాళ్ల అమ్మ నాన్న అలాగే తన నాయనమ్మలతో కలిసి ఒక చిన్న ఊర్లో ఉండేది. మున్మున్ వాళ్ల నాన్నగారు బట్టలు కుట్టేవారు. అతను రాత్రి పగలు బాగా కష్టపడుతూ ఉండేవారు. కాని పెద్దగా సంపాదించలేకపోయేవారు. అయినా సరే వాళ్లంతా సంతోషంగా ఉండేవారు. ఊర్లో వాళ్లంతా దయచేసి వినండి 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 వినండి. ఒకరోజు అక్కడి మహారాణి గారు పిల్లలందరి కోసం ఒక పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ల అబ్బాయి అలాగే ఆ రాజ్య రాజకుమారుడు పుట్టినరోజు కాబట్టి. వినండి వినండి వినండి, ప్రజలందరూ దయచేసి వినండి, మన ప్రియమైన రాజకుమారుడికి ఇవాళ 12 ఏళ్లు నిండాయి. ఈ సంతోష సమయంలో మహారాణి గారు ఒక పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. అది వచ్చే నెల 1వ తారీఖున ఉంటుంది. మన సామ్రాజ్యంలో ఉన్న పిల్లలందరూ ఆ పార్టీకి ఆహ్వానితులే. తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి. రాజమహల్లో పార్టీయా? ఇంతకన్నా మనకేం కావాలి చెప్పు. ఈ పార్టీ మన జీవితంలోనే చాలా స్పెషల్ పార్టీ అవుతుంది. నువ్వేం వేసుకుంటావు? మా నాన్నగారు నాకు ఒక బంగారు రంగు గౌన్ కొన్నారు, నేను దాన్నే వేసుకుంటాను. ఇక నేనేమో నాకు బాగా ఇష్టమైన రెడ్ కలర్ గౌన్ వేసుకుంటాను. నువ్వేం వేసుకుంటున్నావు మున్మున్? అయినా నువ్వు దీన్నెందుకు ఈ విషయం అడుగుతున్నావు? నీకు తెలీదా, వీళ్ళు చాలా పేదవాళ్ళు, పాపం తన దగ్గర ఒక్క గౌన్ కూడా లేదు. అవును కదా, తను రోజూ వేసుకునే బట్టలు కూడా చిరిగిపోయి ఉంటాయి. ఏమైంది మున్మున్, నువ్వెందుకు ఇంత బాధగా ఉన్నావు? నువ్వు ఇంత బాధగా ఎందుకున్నావు మున్మున్? ఆ పార్టీ చాలా సరదాగా ఉంటుంది కదా, నీకు వెళ్ళాలని లేదా? లేదు లేదు, నువ్వు తప్పకుండా వెళ్ళి తీరాలి. నువ్వు మహారాణి గారి ఆహ్వానాన్ని తిరస్కరించకూడదు. కానీ నేనెలా వెళ్ళాలి నాన్నా? నా మిత్రులందరూ మంచి మంచి బట్టలు వేసుకుని తయారవుతున్నారు, కానీ నేనేం వేసుకోవాలి? నేను దీని గురించి ఆలోచించలేదు. అయినా దీనికి చాలా ఖర్చు కూడా అవుతుంది కదా. పాపం ఆ రోజు రాత్రంతా మున్మున్ చాలా బాధగా గడిపింది. తన కుటుంబ సభ్యులు కూడా తనని సంతోషపెట్టలేకపోయారు. కాని తెల్లవారగానే తను పొద్దున పొద్దున్నే బయట ఊర్లో ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. ఎలా అయితే తను రోజూ చేసేదో. మున్మున్లో ఒక మంచి గుణం ఉండేది. తనకి మొక్కలు, పక్షులు, చెట్లు అలాగే జంతువులంటే చాలా ఇష్టం. తనకి వాటన్నిటితో ఎంతో ప్రేమ ఉండేది. తను ఒక్కరోజు కూడా వాటిని విడిచి ఉండలేకపోయేది. తను రోజూ పొద్దున్నే ఆడుకోవడానికి వెళ్లేది. ఇక రోజంతా మొక్కలు, పక్షులు అలాగే జంతువులతో మాట్లాడుతూ గడిపేది. హాయ్ మిత్రులారా, మీరంతా నాకు ఎంతో ఎంతో సంతోషాన్నిస్తారు. నాకు తెలిసి నేను ఆ ఓక్ చెట్టు నీడలో వెళ్ళి కూర్చుంటే చాలా హాయిగా ఉంటుంది. ఇక్కడ ఎంత బాగుందో. కానీ అయ్యో, మహారాణి గారి పార్టీ మరికొద్ది రోజుల్లోనే ఉంది. అసలు నేనేం వేసుకోవాలి? ఇది అసంభవం. నా నీడలో ఉన్న చిన్న పిల్ల ఏడవకూడదు. ఎవరు ఇక్కడ నాతో ఎవరు మాట్లాడుతున్నారు? పైకి చూడు. చెట్టు
అది నువ్వేనా? నువ్వు నాతో ఎలా మాట్లాడగలవు? ఎలాగే జరుగుతుంది. ఎప్పుడైతే ఒకరు ఇన్నేళ్లుగా ఒంటరిగా ఎలాంటి అడవిలో తన జీవితాన్ని గడుపుతారో వాళ్ళకి మాయలు వచ్చేస్తాయి. ఇక నువ్వు చెప్పు, నువ్వు నా నీడలో కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు? అదా, ఏం పర్వాలేదులే, నాకు నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు. పోనీలే తల్లి, నాతో చెప్పు. నాకసలు రోజంతా ఒంటరిగా ఈ అడవిలో కూర్చోవడం తప్ప వేరే ఏం పనుంది చెప్పు. మొదలుపెట్టు, ఒక మంచి కథ నాకు చెప్తే నాకు చాలా బాగుంటుంది. అప్పుడు బహుశా ఎవరికి తెలుసు, నేను నాకున్న మాయాశక్తులతో నీకేమైనా సహాయం చేయగలనేమో. అయ్యో చెట్టు, అసలు నీకు ఏం చెప్పమంటావు? ఊర్లో ఉన్న పిల్లలందరూ రాజ్మహల్లో జరగబోయి రాజకుమారుడి పుట్టినరోజు పార్టీకి వెళ్ళబోతున్నారు. అలాగే వాళ్ళంతా మంచి మంచి బట్టలు కూడా వేసుకుంటారు. కానీ నా దగ్గరైతే ఒక్క మంచి డ్రెస్ కూడా లేదు. అయితే నువ్వు నాకు ఒక మంచి గౌన్ ఇవ్వగలవా? బహుశా నీ మాయాశక్తులు పనిచేస్తాయేమో. నిజంగానే పాపా, నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమైనా సిండ్రిల్లావా? అలాగే నేనేమైనా గుమ్మడికాయ దేవతనా? కాదు, నేను అటువంటి మాయలేమీ చెయ్యలేను. ఓ, ఏం పర్వాలేదు, పోనీలే, ఇక నేను ఇంటికి వెళ్తాను. ఆగు పాపా, నేను ఆ దేవత చేసినట్టుగా ఏ మాయలు మంత్రాలు చెయ్యలేకపోవచ్చు. కాని నేను నీకు ఒక విషయం చెప్పగలను. ఈ అడవి మొత్తం ఒక మాయలాంటిదే. నువ్వు దాన్ని అనుభవించట్లేదా? నువ్విక్కడికి రోజూ వస్తావు కదా. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు, ఈ చెట్లు చేమలు, ఇక ఈ పక్షులు జంతువులు, వీటన్నింట్లోనూ ఒక రకమైన మాయుంది. అలాగే ఒకవేళ నువ్వు చక్కగా సహాయం అడిగితే అప్పుడు ఇవన్నీ కలిసి నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాయి. ఏంటి, అలా జరుగుతుందా? తప్పకుండా. అందరి పిల్లల దగ్గర మంచి మంచి బట్టలు ఉండుండొచ్చు, కాని నీ దగ్గర మాత్రం ఒక మంచి మనసుంది. ఇక ఆ ఒక్కటి చాలు. అదే చాలా ముఖ్యమైంది. ఇకిక్కడి నుండి వెళ్ళు, నేను పడుకోవడానికి సమయమైంది. ఓక్ చెట్టు మాటలు మున్మున్ మనసుని చాలా తేలికపరిచాయి. దాంతో తన బాధంతా మాయమైపోయింది. ఇక తను చాలా సంతోషంగా ఉంది. తను చెట్లు, పక్షులు, అలాగే జంతువులతో ఎంతో ప్రేమగా ఉండేది. ఎప్పుడైతే తను తన బాధ వాళ్లతో చెప్పుకునేదో. ప్రియమైన మున్మున్, నువ్వు నన్ను ఎప్పుడూ కూడా ప్రేమగా చూసుకుంటూ వచ్చావు. నువ్వు నా పువ్వులో ఉన్న తెల్లటి రేకలు నీ గౌన్ కోసం తీసుకువెళ్ళు. నువ్వు నన్ను వేటగాళ్ల నుండి ఎన్నో సార్లు కాపాడావు. నువ్వు నా తోకలో ఉన్న రెక్కలను తీసుకువెళ్ళు, ఇక వాటితో నీ గౌనుని కుట్టుకో. నువ్వు నా చర్మాన్ని తీసుకెళ్ళు ముద్దుల మున్మున్, దాంతో నువ్వు నీ గౌనుకి ఒక మంచి బెల్ట్ని తయారు చేసుకోవచ్చు. ఇక మేము నీకు మంచి జడ వేస్తాము. మేము నీ అందమైన జుట్టుని ఇంకా అందంగా మార్చేస్తాము. ధన్యవాదాలు. మీరిచ్చిన ఈ అమూల్యమైన బహుమానాలకు నేను రుణపడి ఉంటాను. కానీ వీటన్నింటితో నేను గౌన్ ఎలా కుట్టుకోను? వీటన్నింటినీ మీ నాన్నగారి దగ్గరకు తీసుకువెళ్ళు. నువ్వు దిగులు పడకు, ఓక్ చెట్టు మాయా నీకు తోడుగా ఉంటుంది. ఇవన్నీ ఏంటి నాన్నా? ఈ బహుమతులన్నింటినీ అడవిలో ఉన్న చెట్లు, పక్షులు, ఇంకా జంతువులు ఇచ్చారు. వీటన్నింటితో మీరు నాకొక గౌన్ కుట్టగలరా? కానీ ఎలా నాన్నా? మీరు ముందు మొదలు పెట్టండి,
అడవిలో ఉన్న మాయ వల్ల అంతా జరిగిపోతుంది. నాకసలు ఏమీ అర్థం కావట్లేదు, కానీ నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను ఒక్కసారి ప్రయత్నించి చూస్తాను. పోనీలే, ఈ గులాబీ రెక్కలకు ఏవో మాయాలున్నాయి, వీటిని ఎంతో సులువుగా కట్టేయొచ్చు. నేను ఖచ్చితంగా చేయగలను, నాకు కొన్నాళ్ళు సమయం కావాలి మున్మున్. నాకు తెలిసి నేను వీటితో ఏదో ఒకటి అద్భుతమైనది తప్పకుండా కుడతాను. ఇక ఈ విధంగా మున్మున్ నాన్నగారు 3 రోజుల పాటు చాలా కష్టపడ్డారు. అతనికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మున్మున్ వెంటనే అడవికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన మిత్రుల దగ్గర నుండి అడిగి తీసుకొచ్చేది. 3 రోజుల తరువాత గౌన్ పూర్తిగా సిద్ధమైపోయింది. ఆ రోజు రాత్రి పార్టీ కూడా ఉంది. ఇక మున్మున్ తయారవ్వడం మొదలుపెట్టింది. నానా, ఈ గౌన్ చాలా బాగుంది, నేనిప్పుడు దీన్ని వేసుకోవచ్చంటారా? తప్పకుండా మున్మున్, నా దగ్గరికి రా, నేను నీకు ఆ గౌను వేస్తాను. ఆహా, ఇప్పటిదాకా నేను ఇంత అందమైన అమ్మాయిని ఎక్కడా చూడనే లేదు. థాంక్యూ నాన్నా, థాంక్యూ. ఇక ఇదిగో నీ కిరీటం, నా చిట్టి రాజకుమారి. రాజకుమారుడు పుట్టిన రోజుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మున్మున్ ఇంట్లో నుంచి బయటికి రాగానే తను ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది. ఇక అదే సమయంలో ఆకాశం నుండి ఒక నక్షత్రం మున్మున్ని చూసింది. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందో, ఆ గౌన్ తనకి ఎంత బాగుందో కదా. ఈరోజు దాకా నేనింత అందమైన గౌన్ని ఎక్కడా చూడలేదు, అది ఎంత తెల్లగా మెరుస్తోందో కదా. కానీ నేను దాన్ని ఇంకాస్త తెల్లగా మెరిచేలా చేయగలను. అదేలా, నక్షత్రపు దుమ్ముతో నా ప్రియమైన మిత్రులారా, పదండి మనం ఆ అమ్మాయి గౌన్ పైన కాస్త నక్షత్రపు దుమ్ముని వేద్దాం. రండి, మనం దాన్ని ఇంకాస్త మెరిసేలా చేద్దాం. పదండి పదండి, అలా చేద్దాం. ఇకప్పుడు మున్మున్ పార్టీకి చేరుకున్న తరువాత, ఓ, ఈ అమ్మాయి ఎవరు, ఎవరు తానా? ఓరి భగవంతుడా, తను మున్మున్ కదా. ఆ గౌన్ని చూశారా, అది చాలా ఖరీదైందేమో అనిపిస్తోంది. వాళ్ళ నాన్న పేదవాడు కదా, ఎలా కొనుంటాడు? మమ్మీ, ఇంతకీ తనెవరు? నాక్కూడా తెలియదు బాబు, కానీ ఒక్కటి మాత్రం నిజం, తను ఈ పార్టీలోనే బాగా మెరిసిపోయే నక్షత్రంలా ఉంది. అది నేను తనని కేకు కట్ చేసేటప్పుడు నా పక్కన నిలబడమని అడగమంటారా? తప్పకుండా బాబు. సైనికులారా, ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి. అందమైన అమ్మాయి, నువ్వు మా రాజకుమారుడితో పాటు ఇక్కడ నిలబడతావా? అదే అతను కేకును కోసేటప్పుడు. అలాగే, తప్పకుండా మహారాణి. ఇక ఆ విధంగా ఆ రోజు మున్మున్ జీవితంలోనే ఒక అందమైన రోజుగా మారిపోయింది. రాజకుమారుడు కేక్ని కోసేటప్పుడు తను అతని పక్కనే నిలబడి ఉంది. అయితే ఒకవేళ మీ మనసు మంచిదైతే అప్పుడు మీ జీవితంలో కూడా ఏదో ఒక మాయ తప్పకుండా జరుగుతుంది. ఎలా అయితే మన ప్రియమైన మున్మున్కి జరిగిందో అలా. హాయ్, నేనే షైని. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.